ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తాను ఎంతో మంది రాజకీయ ప్రముఖులను ఎన్నో వివాహ శుభకార్యాలలో పెళ్లి కొడుకును తన గుర్రంపై కూర్చోబెట్టుకొని ఊరేగింపులో నృత్యం చేయిస్తూ పలువురి ప్రశంసలు పొందుతూ శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి గుర్రమును ఏ విధంగా నృత్యం చేయించాలి అనే దానిపై శిక్షణ ఇచ్చి తాను మరో 10 మందికి జీవనోపాధి కల్పించినటువంటి వ్యక్తి షేక్ రఫీ. ఆయన ఈరోజు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలి మండలం దామరమడుగు గ్రామంలో షేక్ రఫీ అనే వ్యక్తి గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ ప్రముఖుల పాదయాత్రలలో, ఊరేగింపుల్లో, వివాహ శుభకార్యాలలో తన గుర్రముతో నృత్యం చేయిస్తూ తన గుర్రంపై రాజకీయ ప్రముఖులను వివాహ శుభకార్యాల్లో పెళ్లి కొడుకును గుర్రంపై కూర్చోబెట్టుకొని నృత్యం చేయిస్తూ తాను జీవనోపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గుర్రంచే నృత్యం చేయించడంలో తాను జీవనోపాధి పొందుతూ మరో 10 మందికి శిక్షణ ఇచ్చి వారు జీవనోపాధి పొందే విధంగా కృషి చేసినటువంటి రఫీ పలువురి ప్రశంసలు పొందుతున్నారు, పలువురికి ఆదర్శంగా నిలిచారు. అటువంటి రఫీ ప్రస్తుతం 4-5 నెలల నుంచి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు దాతలు ముందుకు వచ్చి తనకు సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం తనని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి రఫీతో మా ఛానల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మన ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈరోజు మనము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఈ దామరమడుగు గ్రామంలో గత 40-50 సంవత్సరాల నుంచి గుర్రాలను వివాహ శుభకార్యాలకు తీసుకెళ్ళి అక్కడ ఆడించి తమ జీవనోపాధిని పొందుతున్నటువంటి రఫీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ గుర్రాలను ఏ విధంగా వాళ్ళని పోషిస్తున్నారు వారితో మాట్లాడి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రఫీ. రఫీ, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గుర్రాలను పెంచుతున్నారు? ఇది మా తాతల ముందర ఉన్నారంట. మా నాయన వాళ్ళు. మా నాయన మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇట్లా పెంచుతున్నారు అంటే చేయటం కానీ? నేను సుమారు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి. మీరు ఎక్కడ ఇప్పుడు ఆ గుర్రాలని ఎక్కడెక్కడ తీసుకెళ్తుంటారు? ఎక్కడ మ్యారేజ్ ఉంటే అక్కడ తీసుకెళ్తే పోతాం. ఎక్కడ మ్యారేజ్ ఉంటే అక్కడ తీసుకెళ్తారు. మీకు డైరెక్ట్ వాళ్ళు ఫోన్లు చేస్తారా? వస్తారు. ఫోన్ చేస్తారు. వస్తారు, ఇక్కడికి వస్తారు. వచ్చి గుర్రాలు చూసుకుంటారు. చూసుకొని మాట్లాడుకొని పోతారు మ్యారేజ్లకి, అవతల వచ్చి ఈ ఎలక్షన్ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళకి, వాళ్ళ ర్యాలీలకి, ఎమ్మెల్యే గారికి, ఊరేగింపులకి అన్నింటికి తీసుకొని పోతుంటారు. తీసుకొని పోతుంటారు పాదయాత్రకి. మొదట్లో చంద్రబాబు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు తీసుకెళ్లారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారికి కూడా చేశాను పాదయాత్ర. తిరిగారు. ఎన్ని కిలోమీటర్ల వరకు తిరుగుంటారు? ప్రతి ఒక్క ఊరు అంటే ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం ఆడ నుంచి తిరుమల చెన్నూరు అట్ట అంటే ఈ నెల్లూరు ఏరియాలో తిరిగారు పాదయాత్రలో. నెల్లూరు ఏరియా కాదు, కావులి. వాళ్ళు ఆడ పిలుస్తారు కార్యకర్తలు, ఆడికి పోయి చేసి వస్తున్నాం. ఓకే, మంచిది. ఇప్పుడు మీరు ఈ గుర్రాలను మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి తీసుకొస్తుంటారు? ఈ మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసుకుంటాం. ఆడి నుంచి తీసుకొని వచ్చి మహారాష్ట్ర నుంచి మాలగం సంతలో సంత ఉంటుంది. గుర్రాలు సంత అమ్మేది సంవత్సరం ఒకసారి. ఆడ వచ్చి 100 గుర్రాలు వస్తాయి. ఆడ సంతలో కొనుక్కుంటాం. కొనుక్కుని నీళ్ళకి తెచ్చుకొని అట మీద మేతలు పెట్టుకుని నేర్పించుకొని ఏం మేతలు పెడతారు? వీటికి పొలవులు, గుగ్గుళ్ళు, పొలవులు, పచ్చికాయ, పచ్చిగడ్డి. తర్వాత ఈ గుర్రాలకి మామూలుగా మీరు ఆట ఆడిస్తారు కదా? ఆట ఆడో అన్ని మీరు నేర్పిస్తారు కదా? నేర్పించండి. ఏ విధంగా నేర్పిస్తారు? ఆట ఆడో అన్ని నేరు అన్ని అన్ని డాన్స్ వేయి. అన్ని గుర్రాలు రావు. మన గవర్నమెంట్ చదువులాగే, ఇది చదువుకుంటే చదువుకుంటాడు, చదువుకుంటే బెల్దారి పని కూలి పని పోయినట్టు. ఇది కూడా ఎట్లా అట్లా 100 గుర్రాలు ఆట గుర్రాలు అంటే డాన్స్ గుర్రాలు అంటే 100లో 20
తయారవుతాయి అంతే. అవి ఎట్లా మీరు తెలుసుకోవడం? తీసుకొని వస్తాం, నేర్చుకుంటే డ్యాన్స్ చేస్తాయి, నేర్చుకోకుంటే సాదా ఊరు తిరుగుతాయి. ఊరుకనే ఊరేగింపులు పెళ్ళిళ్ళు ఊరుకని అందరు ఎక్కడ డ్యాన్స్ కూడా ఎక్కరు కదా, మామూలు తిరుగుతాయి పెళ్ళిళ్ళకి కానీ ఊరేగింపు. ఊరేగింపులు అంటే జెండాలు తీసుకొని గుర్రాల మీద ర్యాలీ ర్యాలీ తిరుగుతాయి. ఇప్పుడు మీరు గుర్రం ఎక్కించి డ్యాన్స్ చేయిస్తుంటారు, అటువంటి గుర్రాలకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు? ట్రైనింగ్ అంటే మేము ఏమి నేర్పిస్తాం రోజే. మీరు ఎట్లా నేర్పిస్తారు? కళ్ళెం కూడా కళ్ళెం మేము మామూలు పెడతాం, ఇప్పుడు ఎట్లా అంటే బండి అట్ట ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వేసుకుంటాం, అట్లా కొద్ది కొద్ది కొద్దిగా నేర్పిస్తే అది 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 దాన్ని మేత పెట్టుకుంటా, దాన్ని ఉద్యోగించుకుంటా, దెబ్బ కొడుకుంటా, అయ్యారు చదివిపించినట్టే అయ్యారు చదివిపించినట్టు చదివిపించుకుంటూ ఉంటాం. చదువుకుంటే ఉద్యోగం చేస్తున్నట్టు అవుతాడు, చదువుకుంటే పేద పేద పనికి పోతాడు, బేల దర్పనికి ఏదో పనికి పోయాడు పోయి పనికి పోతాడు అట్లా అనమాట. అది మనిషిలాగే. తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకుని మీరు ఊరేగింపు చేస్తుంటారు కదా, అప్పుడు పెళ్లి కొడుకుని మీరు గుర్రం ఎక్కించి డాన్స్ వేపిస్తూ ఉంటారు, అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏదైనా భయపడటంగా అటువంటి ఉంటుందా? ఉండదు ఉండదు, దానికి భయపడకుండా ఎక్కుతాడు. మామూలు మామూలు సాదాగా తిరుగుతాడు. భయపడకుండా ఉండేటటువంటి వాళ్ళని గుర్రాలు ఎక్కిస్తారు. ఎక్కుతారు వాళ్ళు, వాళ్ళే మాట్లాడి వాళ్ళే వస్తారు. పెళ్ళి వాళ్ళు వచ్చిన మాకు డాన్స్ గుర్రాలంటే డాన్స్ మాట్లాడుకుంటారు, భయపడేవాడు అయితే సాదా గుర్రం మామూలు తిరిగేదాన్ని ఎక్కుతారు. పూలు పూలు కట్టుకోండి ఎక్కువ ఆటగుర్రం అందరు ఎక్కరు, ధైర్యం ఉన్నోడు ఎక్కి ఆటగుర్రం ఆడించుకోవాలి, ఎగిరించుకుంటాడు. ధైర్యం లేనివాడు మామూలుగా సాఫీగా తిప్పుకుంటాడు. మీకు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేశారనుకోండి, ఒక పెళ్లికి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఒక గుర్రాన్ని తీసుకెళ్లి మీరు ఆటాడిస్తారు, ఎంత ఇస్తారు మీకు మామూలుగా? దాదాపు 5,000 6,000 అట్లా ఇస్తారు. 5,000 అంటే ఇప్పుడు మీరు ఆ ఊరికి గుర్రం తీసుకోవడానికి ఖర్చు అవుతుంది కదా, అది ఎట్లా వాళ్ళు పెట్టుకుంటారా? ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుని పోతారు, దూరం అయితే వాళ్ళు టాటా మ్యాజిక్ తీసుకుని పోతారు. టాటా మ్యాజిక్ లో ఎక్కించుకొని తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తారు. మనదేం కాదు, మన ఓన్లీ ఆడిచ్చిన దానికి 5,000 మనకి. 5,000 గుర్రానికి పొలవులు మేత మా తిండి ఖర్చులు దాంట్లో. ఇప్పుడు దాదాపు మీరు ఇప్పుడు మీ నాన్నగారు హయాంలో కూడా ఇది చేశారని అన్నారు ఇందాకాల, అక్కడి నుంచి మీరు నేర్చుకొని? మా నాయన గారు చేసినప్పుడు డ్యాన్స్ గుర్రాలు లేవు, మామూలుగా గుర్రం పని దొరుకునేది, నేను పెళ్లికి పిలిస్తే పోయేది, ఎవరిని పెళ్లికి పిలిస్తే పోతే పోయేది మా నాన్నగారు. డబ్బులు తెచ్చేది తిప్పని వచ్చేది. మీరు వచ్చిన తర్వాత డాన్స్ గుర్రం అనేది ఒక నెల్లూరు జిల్లాలో నేను కందుకూరులో ఒక మస్తాన్ అన్నాడు కందుకూరు కందుకూరులో మీ ఇద్దరే. కానీ నేను ఇప్పుడు ఈ నెల్లూరులో తెలుసుకున్నంత వరకు గుర్రాలని డాన్స్ చేయించే వాళ్ళలో ఎవరయ్యా ఇక్కడ ఏందంటే ఫలానా దామర మడుగు రఫీ గారు అంటే బాగా ఆడిచ్చారు అనే పేరుంది మీకు. పేరుంది నేనే, నెల్లూరు జిల్లాలో డాన్స్ గుర్రం అంటే అలవాటు చేసింది నేనే. మీరే నేనే తయారు చేసి నేను అలవాటు చేశాను. అక్కడ నాలుగు గజ్జలు కట్టి గుర్రానికి నిత్యం నేర్పించాను, భరతనాట్యం లాగా నేర్చుకున్నాయి. అది నేర్చుకుని అట్లా చేసి ఆడి నుంచి నా తర్వాత పిల్లకాయలు చాలా మందికి అందరు కనీసం ఉపాధి అక్కడ కనీసం ఒక 10 మంది దాకా నేర్పించా. 10 మంది వరకు మీరు ఉపాధి కల్పించారు, నేర్పించి వాళ్ళకు కూడా వాళ్ళు చూసుకొని తింటున్నారు. ఈ ఊర్లోనా వేరే ఊర్లలో? ఈ ఊర్లో నా శిష్యులు తయారు చేసిన 10 మందిని. 10 మంది శిష్యులను తయారు చేశారు మీరు? తయారు చేశా. ఇప్పుడు నేను నాకు బాగా లేకపోతే అయిపోయాను, నాకు అయిపోతే ఎలా నా శిష్యులు ఎవరిని పిల్లకాయలు పిలిపించి చేసుకొని వచ్చి నాకు పాల పెట్టి చేసిపోతాం. పెళ్ళిళ్ళు నేను ఒప్పుకుంటాను, వాళ్ళు చేసిపోతారు, వాళ్ళు పూలు తీసుకోరు, పూలు తీసుకొని చేసిపోతుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు టీ కొట్టు పెట్టుకున్నారా? టీ కొట్టు, టీ కొట్టు పెట్టుకొని ఏదో తిరుగుబాటు చేస్తున్నారు. టీ కొట్టు పెట్టుకోండి, మేము టీ కొట్టు పెట్టుకొని. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు గుర్రాలలో ఇప్పుడు ఎమ్మెల్యే కానీ గెలిచినప్పుడు కానీ వాళ్ళ ఏదన్నా ర్యాలీలు కానీ ఉన్నప్పుడు ఈ గుర్రాల మీద మీరు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కించుకొని తిరుగుతూ ఉంటారు, అదే తిప్పడం కానీ చేస్తారు? చేశాం, చేశారు. మరి అటువంటి సందర్భంలో మీకు ఏదైనా సహాయం చేయడం కానీ అట్లా ఉందా? ఏం చేయలే, కనీసం అంత గుర్రాలకు సరిగా మేత కూడా లే, మేతలు లేవు, గుర్రాలకు మేతలు తిట్లేవు, హాస్పిటల్లో డాక్టర్లు చూడటం లేదు. ఇవన్నీ చీటి చూడమంటే మాకు మందులు రాసి ఇవ్వమంటే చీటీ రాసేసి తెచ్చుకో బయట తెచ్చుకోమంటున్నారు. ఇప్పుడు ఎన్ని గుర్రాలు ఉన్నాయి మీకు? నాకు 2 ఉన్నాయి. ఈ 2 గుర్రాలకి ఏదన్నా మామూలు ప్రభుత్వ పరంగా ఏదన్నా సహాయం వస్తుందా? ఏం సహాయం రావు, మొత్తం ఖర్చంతా మీరు పెట్టుకోవడమే. మొన్న గుర్రం చచ్చిపోయింది నాది, ఆ గుర్రం చచ్చి మొన్న గుర్రం చచ్చిపోయింది నాది.
ఆ గుర్రం ఎర్ర గుర్రం డ్యాన్స్ గుర్రం జిల్లా స్థాయి గుర్రం ఆ గుర్రం నేను చెప్పేది ఇది మళ్ళీ మనం కొనుక్కొని తెచ్చుకున్నాం ఆ గుర్రం జిల్లా స్థాయి గుర్రం అది అది చేసింది చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రికి పాదయాత్ర మొత్తం తిరిగింది 20 సంవత్సరాలు చేసింది 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు డ్యాన్స్ చేసింది 20 సంవత్సరాలు చచ్చిపోయింది మేమే ఎత్తుబడి చేసుకున్నాం కనీసం గవర్నమెంట్ దగ్గర ఏం రాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి పాదయాత్ర మొత్తం తిరిగింది ఓఎస్ రాజుకి పాదయాత్ర మొత్తం తిరిగింది లాస్ట్ జగన్ గారికి ముఖ్యమంత్రికి పాదయాత్ర మొత్తం తిరిగింది మన జగన్ గారికి కూడా అన్ని హాయిలు బాయిలు చెప్పారు కానీ మొన్న ఇదిల సంఘంలో పొదలగూరులో కాకాని గారు గోవర్ధరెడ్డి గారు కాకర్ గారు ఎమ్మెల్యే గారు గోవర్ధరెడ్డి గారు కాకాని గారు ఆడు ప్లాట్లు వెళ్ళి ప్లాట్లు ఇచ్చేదానికి వచ్చారు మాకు కార్యకర్తలు తీసుకుని మీరు గుర్రాలు ఆడికి ఆయన కూడా ఎందుకు పని చేసుకుంటా పోలీసుల ఊర్లు మాకు మా మన పట్టించుకుని లే ఆయన కూడా చేసి వచ్చాం అశోక్గా ఫ్యాషన్గా గుర్రాలు చూశారు కానీ ఎక్కారు కానీ తిరిగారు కానీ కీలు గుర్రం అంటే ఏంటి అవి కీలు గుర్రాలు ఫంక్షన్లకు పోతాం తిరునాళ్ళ జాతరలకి తిరునాళ్ళకి కీలు గుర్రాలు అవి నెమళ్ళు గుర్రాలు అవ్యా ఇద్దాం సార్ అవి నెమళ్ళు యాందోళ్ళు బ్యాచ్ కదా అదేలేండి కీలు గుర్రాలు అంటే ఆటగా ఆడిస్తా బాబును క్యామిలీలు చెప్తా చంద్రబాబు నాయుడు పాదయాత్రలకి మీరు గుర్రం పెట్టి తిరిగారు ఊరేగింపుకి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలు అప్పుడు తిరిగారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా తిరిగారు తిరిగాం కనీసం తిరిగిన దానికి అరే మనం గుర్రాలకి ఏమైనా కనీసం ఇల్లు కూడా లేదు నాకు ఉండేదానికి ప్రభుత్వం కొంతవరకు మీకు ఏదైనా సహాయం చేస్తే బాగుండేది నడవలేని పరిస్థితుల్లో మోకాళ్ళతో వాయిపోయి కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో నేను ఇట్టున్నా ఇట్టున్నాను సార్ నడవలేని పరిస్థితి ఇట్టున్నా కూర్చోండి కూర్చోండి ఏం లేదు నా పరిస్థితి చూడడానికి ఎందుకు అందరు చేసి నేను చేయించాను నాకు చేయాలి నా బిడ్డ చనిపోయాడు ఎంత ఉంటుంది మీకు వయసు నాకు వయసు వయసు 50 55 55 మాకు కొద్దిగా సహాయం చేస్తే ఇదే మా పోటీ నా పోటీకి అది చాలా పుణ్యం చేసుకున్నట్టు అవుతారు నాకు బిడ్డ ఒక్క బిడ్డ నాకు ఆ బిడ్డ కూడా దీంట్లోనే పడిపోయాడు ఆ బిడ్డ కూడా ఈ గుర్రాలు పిచ్చి పిచ్చి వాడు కూడా పిచ్చిలో పడ్డాడు వాడే ఇప్పుడు వాడే పిల్లోడు ఉన్నాడు కాబట్టి అది గడ్డి తెచ్చి వేస్తున్నారు గడ్డి అయితే ఏడాడి తిరిగి గడ్డి కోసుకుని తెచ్చుకుంటున్నాం వాటికి మేతలు ఆ పెళ్ళికి పోతే పెళ్ళికి పోతే మ్యారేజ్కి పోతే ఆ మ్యారేజ్కి పోతే మేము వాళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తే అప్పుడైనా ఊళ్ళో తెచ్చి పెట్టుకోవాల్సిందే అదే మేము కొద్ది తిని దాన్ని కొద్దిగా పెట్టాలి కొంతమంది వాళ్ళు మామూలుగా మద్రాసు వాళ్ళు అంటే వాళ్ళు షూటింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కదా వాళ్ళు లచ్చలు సినిమా షూటింగ్లో పోయేదే లచ్చు వాళ్ళకి లచ్చలు అయ్యా ఆ గుర్రాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపించింది నేనే మగతీర గుర్రం ఏముంది నాదే నేను తీసుకొని వచ్చి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి లైన్ చేసి నేర్పించి చరణ్ గారు షూటింగ్ చరణ్ సినిమాకి ఇచ్చాం నేను ఇచ్చిన గుర్రం ఇలా మెజార్టీ ఉంది ఇలా ఆ గుర్రాన్ని ఆయన షూటింగ్ పిక్చర్ హిట్ అయితే 8 లక్షలు కొన్నాడు ఆయన ఆయన కాడే ఉంది చరణ్ గారి ఉంది గుర్రం ఇప్పుడు కూడా మగ దగ్గర గుర్రం మాదే నేనే చేసిన దాని పేరు బాదల్ దాని బాష్టాన్ని పెట్టారు సినిమాలో లేయమంటే లేయాలా చేశారు ఆ గుర్రానికి కూడా ట్రైనింగ్ మీరు ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చాను నేను ట్రైనింగ్ ఇచ్చిన బాగున్నారా మీరు బాగున్నారు నాకు వచ్చి 3 నెలలే అబద్ధం చెప్పకూడదు నాకు వచ్చి 4 నెలల జబ్బు వచ్చి 4 నెలల 4 నెలలే నాకు బాగున్నాను బండి బైక్ వెళ్ళి బండి దొరుకుతున్నాను 4 నెలల నుంచి నాకు జబ్బు వచ్చి ఇప్పుడు ఇప్పుడేమంటే నేను ఎప్పుడు పడిపోయానో నాకు చేసేవాళ్ళు లేదు దిక్కు లేదు ఆ గుర్రాన్ని ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ నేను ఇచ్చిన గుర్రాన్ని హైదరాబాద్లో కొనుక్కొని పోయారు నా ఇప్పుడు కూడా మీకు ఎవరైనా ఫోన్ చేసి గుర్రాలు పంపడం కానీ ఉందా మా పంపిస్తాను పంపిస్తారా మీ నంబర్ని ఇప్పుడు దాంట్లో మేము డిస్ప్లే కింద ఇస్తాము ఇస్తాము దాంట్లో మీకు ఫోన్ చేస్తారు మీరు పంపిస్తారు కదా ఎక్కడికైనా పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ తీసుకుని పోతానే ఉంటాం నా గుర్రాలే కాదు ఇంకో నా 5 గుర్రాలు కానీ పక్కన వెళ్ళి కూడా తీసుకుని పోతా ఎక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా
మన వాళ్ళకి 10 గుర్రాలు కావాలన్నారు కాకని ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు మాకడ రారయ్య అదేలే వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో కార్యకర్తలు వచ్చి 10 గుర్రాలు కావాలా వాళ్ళు ఎంత మాట్లాడుకుంటారు మాకు తెలియదు కార్యకర్తలు నీకు ఇంత ఇస్తాం వస్తావా రావా అదేలే అని నాతో మాటలు బేరం మాట్లాడుకొని నేను తీసుకొని పోతారు నేను 10 గుర్రాలు కావాలన్నా మన నెల్లూరులో 14 గుర్రాలు కావాలి గుడికి పెట్టమన్నా రూపెట్టా నాయి కాక నాయి రెండున ఇప్పుడు వాడు పక్కన గుడి వాడిది అన్ని పిలిపించి ఇప్పుడు టోటల్ గా మీరు అనేది ఏంటంటే గుర్రంతో మేము ఆటలాడిస్తూ ఉంటాము అదొక జీవనోపాధిగా మేము బ్రతుకుతున్నాము అటువంటి వాళ్ళకి మాకు కూడా ఏదో రకంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించండి అనేది మీరు కోరుతున్నారు అంతే మీకు కోరేది అది ఏదో రకంగా మాకు ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తే మంచిది కొద్దిగా ఉండేదాని స్థలం ఉండడానికి ఒక ఇంటి స్థలం అంతే ఓకే ఏదో హాస్పిటల్లో డాక్టర్లకి వచ్చి గుర్రాలకి బాగా చూడండి అని ఆ డాక్టర్ మీరు డాక్టర్స్ కి చెప్తే వాళ్ళు చూస్తారు మన ప్రతి ఊర్లో పశువుల హాస్పిటల్ ఉంది కదా మీరు ఇప్పుడు ఏదైనా బాధ తీసుకెళ్తారు అక్కడికి తీసుకొని పోయాం కాలు నొప్పి వచ్చి జ్వరం వచ్చి తీసుకొని పోతే ఆ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఒక షూ చేసి ఈ మకాళ్ళు బయట తెచ్చుకోండి తెలుసుకుంటారు బయట తెచ్చుకోవాలంటే ఒక ఇంజక్షన్ వచ్చి 160 రూపాయలు 170 రూపాయలు ఎలాంటి వలీరండి చూపిస్తా ఇంజక్షన్ కూడా చూడండి సరే సరే డబ్బాలు డబ్బాలు చూపిస్తాను అది తీసుకుని పోయి వాళ్ళు రాసేస్తున్నారు బయట 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 మిడిల్ షాప్ లో తెచ్చుకోవాలంటే చేస్తున్నారు మగాళ్ళు లేవు అంటున్నాను చేయటం లేదు బయట రాస్తున్నారు మందులు గవర్నమెంట్ ప్రజల డాక్టర్ సార్ అంటే గవర్నమెంట్ డాక్టర్లు చూడాలా విన్నారు కదండి రవి గారి ఆవేదన గుర్రా తన గుర్రాలతో అనేక మంది రాజకీయ నాయకులని వివాహాది వివాహ శుభకార్యాలలో కానీ గుర్రాలతో డ్యాన్స్ చేపించినటువంటి వ్యక్తి ఈరోజు అనారోగ్యంతో ఉన్నారు ఇటువంటి వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా కొంత సహాయం అందించాలని వారు కోరుతున్నారు